విరించి ఆసుపత్రి ఘటనపై మంత్రి కేటీఆర్ స్పందించారు. విచారణ జరపాలని డిహెచ్ శ్రీనివాసరావుకు కేటీఆర్ ఆదేశించారు. గతంలోనూ విరించి ఆసుపత్రిపై అనేక ఆరోపణలు వచ్చాయి. చర్యలు తీసుకోవాలని ట్విట్టర్లో కేటీఆర్ను ఓ యువకుడు కోరారు. మరోవైపు వ్యాక్సిన్ల పంపిణీ విషయంలో కేంద్ర ప్రభుత్వంపై కేటీఆర్ మండిపడ్డారు. వ్యాక్సిన్ ఉత్పత్తిని 85% కేంద్రం వద్దే ఉంచుకుందని, నిబంధనలతో రాష్ట్రానికి అన్యాయం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. 15% వ్యాక్సిన్ మాత్రమే రాష్ట్రాలకు ఇచ్చారని విమర్శించారు. కంపెనీలు కూడా కేంద్ర రాష్ట్రాలకు వేర్వేరు ధరలు నిర్ణయించాయని, రాష్ట్రాలకు అనుకున్నంత వ్యాక్సిన్ సప్లై లేదని తెలిపారు. కేంద్రానికి ముందు చూపు లేదని తప్పు పెట్టారు. ఆలోచించకుండా వ్యాక్సిన్ను విదేశాలకు ఇచ్చారని కేటీఆర్ విమర్శలు గుప్పించారు. జర్నలిస్టులందరూ కరోనా వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని సద్వినియోగపరచుకోవాలని రాష్ట్ర మీడియా అకాడమీ చైర్మన్ అల్లం నారాయణ విజ్ఞప్తి చేశారు. రాష్ట్ర ప్రభుత్వం స్పెషల్ డ్రైవ్ ద్వారా ఈ నెల 28-29 తేదీల్లో జర్నలిస్టులను ఫ్రంట్లైన్ వారియర్స్గా గుర్తించి వ్యాక్సినేషన్ కేంద్రాలుగా సోమాజిగూడ ప్రెస్ క్లబ్, మరిచిన్నారెడ్డి మానవ వనరుల కేంద్రం, చార్మినార్ యునాని ఆసుపత్రి, వనస్థలీపురం ఏరియా హాస్పిటల్ను కేటాయించిందన్నారు. అక్రెడిటేషన్ను కలిగిన జర్నలిస్టులతో పాటు మిగిలిన జర్నలిస్టులందరూ తమ సంస్థ యొక్క గుర్తింపు కార్డులను వ్యాక్సినేషన్ కేంద్రాల్లో నమోదు చేసుకుని టీకాలు తీసుకోవాలని కోరారు. రాష్ట్రంలో దాదాపు 30,000 మంది జర్నలిస్టులు అక్రెడిటేషన్ కార్డులు కలిగి ఉన్నారని, వారితో పాటు అక్రెడిటేషన్ లేని జర్నలిస్టులు కూడా టీకాలు తప్పనిసరిగా తీసుకోవాలని ఆయన సూచించారు. జిల్లా మండల స్థాయిలో కూడా జర్నలిస్టులకు టీకాలు ఇస్తున్నారని సమాచార పౌర సంబంధాల శాఖ అధికారులు స్పెషల్ డ్రైవ్ కార్యక్రమాన్ని సమన్వయం చేస్తున్నట్లు అల్లం నారాయణ తెలిపారు. సిఎస్ సోమేష్ కుమార్కు వైఎస్ షర్మిల లేఖ రాశారు. అర్హత సాధించిన స్టాఫ్ నర్సులకు వెంటనే పోస్టింగ్లు ఇవ్వాలని డిమాండ్ చేశారు. 3,170 మంది అర్హత సాధిస్తే 2,418 మందిని మాత్రమే టీఎస్పీఎస్సీ ఎంపిక చేసిందని, మిగతా 658 మందిని కూడా పోస్టింగ్లు ఇవ్వాలని కోరారు. కరోనా సమయంలో స్టాఫ్ నర్సుల సేవలు ఉపయోగించుకోవాలని లేఖలో షర్మిల కోరారు. గాంధీనగర్ డివిజన్లో ప్రతి ఒక్కరూ వ్యాక్సిన్ వేయించుకోవాలని స్థానిక కార్పొరేటర్ ఏ పావని కోరారు. ఆంధ్ర కేఫ్ చౌరస్తాలో చిరు వ్యాపారులకు వ్యాక్సిన్ కూపన్లు ఆమెను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా కార్పొరేటర్ పావని మాట్లాడుతూ, వ్యాక్సిన్ కూపన్లు పంపిణీ కార్యక్రమం 10 రోజుల పాటు ఉంటుందని, ఎవరికైనా వ్యాక్సిన్లు కూపన్లు కావాల్సి వస్తే వెంటనే కార్పొరేటర్ కార్యాలయం సెల్ నెంబర్ 7799-81991 కాల్ చేయాలని కోరారు. గాంధీనగర్ డివిజన్ను 100% వ్యాక్సినేషన్ ఫ్రీ డివిజన్గా మార్చేందుకు తోడ్పాటు అందించాలని కోరారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నగర సీనియర్ నాయకుడు వినయ్ కుమార్, ఎస్ఎఫ్ఏలు సుమేష్, రాజు, బీవైజేఎం నాయకులు డేవిడ్, ప్రశాంత్, సతీష్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. టీఆర్ఎస్ ఎమ్మెల్యే దానం నాగేందర్పై ఏఐసీసీ అధికార ప్రతినిధి దాసోజు శ్రవణ్ మండిపడ్డారు. ఖైరతాబాద్లోని ప్రభుత్వ ఆసుపత్రి పట్ల స్థానిక ఎమ్మెల్యే అయిన నాగేందర్ నిర్లక్ష్య వైఖరిని కనబరుస్తున్నారని శ్రవణ్ ఆరోపించారు. 10 కోట్ల రూపాయలతో కాంగ్రెస్ సర్కార్ దీన్ని నిర్మించిందన్న ఆయన, హాస్పిటల్లో 50 బెడ్ల సామర్థ్యం ఉన్న 100 బెడ్ల వరకు పెంచవచ్చని సూచించారు. కోవిడ్ కోసం దీన్ని వినియోగించుకోవచ్చని సూచిస్తూ ఉన్నా పట్టించుకున్న నాదుడే లేడని వాపోయారు. గత వారం కాంగ్రెస్ నేతలు హాస్పిటల్ను సందర్శించిన విషయాన్ని గుర్తుకు చేశారు. కోవిడ్ నిబంధనలు పాటించినా సరే ప్రభుత్వాన్ని తమపై కేసులు పెట్టిందన్నారు. పాత బస్తీలో ఓ సీనియర్ ఐపీఎస్ అధికారి ఇంట్లో పెళ్లి వేడుకల్లో 1000 మంది హాజరయ్యారని, ఆ పెళ్లికి హోంమంత్రి, డీజీపీ కూడా అటెండ్ అయ్యారని, అయినా ఎలాంటి చర్యలు లేవన్నారు. టీఆర్ఎస్ నేతలు కోవిడ్ రూల్స్ పట్టించుకోకుండా ఏమైనా తీసుకోవచ్చా అని ప్రశ్నించారు. ఇక తమపై కేసులు పెట్టినా పోరాటం ఆగదన్నారు. ప్రైవేట్ హాస్పిటల్స్ దోపిడీపై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని శ్రవణ్ ప్రశ్నించారు. కాప్రా ప్రాంతంలో 90 ఎకరాల భూ వివాదం కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎమ్మెల్యే సుభాష్ రెడ్డిపై చర్యలు తీసుకోవాలని బీజేపీ ఓబీసీ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు నందనం దివాకర్ డిమాండ్ చేశారు. ఈ మేరకు ఆయన బాల్నగర్ ఏసీపీ కార్యాలయంలో ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా నందనం దివాకర్ మాట్లాడుతూ, ఎమ్మెల్యేతో పాటు భూ కబ్జా కేసులో ఉన్న ఉప్పల్ తహసీల్దార్ గౌతమ్ కుమార్ను వెంటనే సస్పెండ్ చేయాలని అన్నారు. ప్రభుత్వ ఆస్తుల పరిరక్షణ కోసం కృషి చేయాల్సిన ప్రజాప్రతినిధులే భూ కబ్జాలకు పాల్పడుతున్నారని ఆరోపించారు. ఇక ప్రజలకు వారి ఆస్తులకు రక్షణ కల్పించాల్సిన అధికారులే తప్పుదోవ పెడుతున్నారని, టీఆర్ఎస్ అవినీతి పాలన అంతమయ్యే సమయం దగ్గరలోనే ఉందని, ప్రజలే వారికి తగిన గుణపాఠం చెబుతారని ఆయన అన్నారు. ప్రభుత్వ భూములతో పాటు చెరువులు, అసైన్ భూములను, కస్టోడియన్ భూములను కబ్జాల బారిన నుంచి కాపాడాలన్నారు. ఎమ్మెల్యే బేతి సుభాష్ రెడ్డిపై నమోదైన భూ కబ్జా కేసులపై హైకోర్టు సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని దివాకర్ డిమాండ్ చేశారు. ఫిర్యాదు చేసిన వారిలో బాలనగర్ డివిజన్ అధ్యక్షుడు జిఆర్ రమేష్, జిల్లా ఉపాధ్యక్షుడు శంకర్ రెడ్డి, జిల్లా మాజీ కార్యదర్శి సురేందర్ రెడ్డి, బీసీ మోర్చా అధ్యక్షుడు రాజేంద్ర ప్రసాద్ ఉన్నారు. బజరంగ్ దళ్ ఆధ్వర్యంలో చార్మినార్ ఏరియాలో ఆహార ప్యాకెట్లను పంపిణీ చేశారు.
సుమారు 200 మందికి పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో బజరంగ్ దళ్ ప్రెసిడెంట్ ముఖేష్ పాల్గొన్నారు. ప్రతి ఒక్కరూ కరోనా నిబంధనలు పాటించాలని ఆయన కోరారు. సికింద్రాబాద్ కంటైన్‌మెంట్ 3వ వార్డు పరిధిలో ముడిఫాట్ శ్రీరామ్ నగర్ లోని నిరుపేదలకు వెంకటేశ్వర పెరుమాళ్ టెంపుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో నిత్యావసరాలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ట్రస్ట్ బోర్డు మెంబర్ అజయ్ యాదవ్, బాలరాజ్, క్రాంతి, విజయ్, నరేందర్ పాల్గొన్నారు. పేదల ఆకలి బాధలు తీర్చేందుకు టీఎన్జీఓ యూనియన్ హైదరాబాద్ జిల్లా అధ్యక్షుడు యుఎం హుస్సేని తన సొంత ఖర్చులతో సుమారు 200 మందికి పొట్టి శ్రీరాములు లలిత కళాతోరణ ఆవరణంలో అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. బ్రెడ్ గ్రూప్స్ అధినేత షేక్ జకీర్ హుస్సేన్ సమక్షంలో ఈ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా హుస్సేని మాట్లాడుతూ మానవ సేవయే మాధవ సేవ అన్నారు. ఇలాంటి విపత్కర సమయంలో సేవ చేయడం భగవంతుడు తనకిచ్చిన అదృష్టంగా భావిస్తున్నాను అని అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి ఎస్ విక్రమ్ కుమార్, జిల్లా సభ్యులు కేఆర్ రాజ్ కుమార్, ఉమర్ ఖాన్, హరిబాబు, ఖాలిద్ అహ్మద్, వెంకటేష్, శంకర్, ముఖీం ఖురేషి, శ్రీధర్ నాయుడు పాల్గొన్నారు. బషీర్బాగ్లోని తెలంగాణ రాష్ట్ర వర్కింగ్ జర్నలిస్టుల సంఘం టీయుడబ్ల్యూజే కార్యాలయంలో జర్నలిస్టుల కోసం ప్రత్యేక వ్యాక్సిన్ డ్రైవ్ నిర్వహించారు. మొదటి రోజు పలువురు జర్నలిస్టులు టీకా వేయించుకున్నారు. స్పెషల్ డ్రైవ్ రేపు కూడా కొనసాగుతుందని నిర్వాహకులు తెలిపారు. షాబాద్లో గత వారం జరిగిన గొలుసు దొంగతనం కేసులో నిందితులను పోలీసులు పట్టుకున్నారు. గొలుసును స్వాధీనం చేసుకుని వారిని స్టేషన్కు తరలించారు. ఓ వృద్ధురాలు షాబాద్ నుంచి తన సొంతూరు గోపిగడ్డకు నడుచుకుంటూ వెళ్తూ ఉండగా సంఖ్యపల్లిగూడ గ్రామానికి సమీపంలో మోటార్ సైకిల్పై వెళ్తున్న ఒక వ్యక్తి ఆమెను నమ్మించి బైక్పై ఎక్కించుకొని ఎవరూ లేని నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లారు. ఆమె మెడలో బంగారం, మంగళసూత్రాన్ని తీసుకుని పారిపోయాడు. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టగా జిల్లేడ్ గ్రామంలో దొంగను పట్టుకొని మంగళసూత్రాన్ని రికవరీ చేశారు. ఈ సందర్భంగా కేసులో చాకచక్యంగా వ్యవహరించిన కానిస్టేబుల్ను ఇన్స్పెక్టర్ డి అశోక్ అభినందించారు. ఈరోజు షాబాద్ పోలీస్ స్టేషన్ నందు ఒక చైన్ స్నాచర్ని అరెస్ట్ చేయడం జరిగింది. ఇటు చైన్ స్నాచరు తేదీ 25/2021 నాడు గోపిగడ్డ విలేజ్ దగ్గర ఒంటరిగా వెళ్తున్న ఒక మహిళను లిఫ్ట్ ఎక్కించుకొని తన ఇంటి దగ్గర దించుతానని చెప్పి మార్గ మధ్యలోకి తీసుకెళ్ళి ఆమెను దించేసి ఆమె దగ్గర మెడలో ఉన్నటువంటి చైన్ను బలవంతంగా గుంజుకొని వెళ్ళిపోయిండు. ఇట్టి దాని మీద ఫిర్యాదు అట్టి బాధితురాలి ఫిర్యాదు మేరకు చైన్ స్నాచింగ్ కింద కేసు నమోదు చేయడం జరిగింది. దీని దర్యాప్తులో భాగంగా ఈరోజు ఇట్టి నేరస్తుడు ఎం రాజు జిల్లేడి గ్రామం చౌదరిగూడ మండలం అరెస్ట్ చేసి ఈరోజు కోర్టు నందు ప్రొడ్యూస్ చేయడం జరుగుతుంది. బీజేపీ నాయకులు ఎమ్మెల్యే సుభాష్ రెడ్డిపై చేస్తున్న అసత్య ప్రచారాలు మానుకోవాలని టీఆర్ఎస్ సీనియర్ నాయకుడు రవి హెచ్చరించారు. ఎమ్మెల్యేపై వ్యాఖ్యలకు నిరసనగా హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ ఎదుట బీజేపీ నేత, మాజీ ఎమ్మెల్యే ఎన్విఎస్ఎస్ ప్రభాకర్ దిష్టిబొమ్మ దహనం చేశారు. ఆయన మాట్లాడుతూ నిజాలు తెలుసుకోకుండా బీజేపీ నాయకులు ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే చూస్తూ ఊరుకోమని, ఎదురుదాడికి దిగుతామని బీజేపీ నాయకులను హెచ్చరించారు. మొదట బీజేపీ నాయకులు పాల్పడ్డ కబ్జాలను తొలగించి ఆ తర్వాత తమ నాయకుని గురించి మాట్లాడాలన్నారు. కోర్టు తీర్పు వచ్చే వరకు ఆగకుండా రెచ్చగొట్టేలా వ్యవహరిస్తే ఊరుకునేది లేదని వారు స్పష్టం చేశారు. ఉప్పల్ ఎమ్మెల్యే బేతి సుభాష్ రెడ్డి గారి మీద అసత్య ప్రచారాలు మానుకోకపోతే మేము టీఆర్ఎస్ కార్యకర్తలందరము బీజేపీ నాయకుల మీద భౌతిక దాడులకైనా సిద్ధంగా ఉన్నామని చెప్పి పత్రికా ప్రకటన వినిస్తున్నాం. ప్రజలకు అందరికీ తెలుసు ఎవరు భూ కబ్జాదారుడు, ఆయన భూ కబ్జాదారుడు అని. మా ఎమ్మెల్యే భూ కబ్జాదారుడు కాదని చెప్పి నిజ నిరూపణ చేస్తాము. మీ ఎమ్మెల్యే మీ ప్రభాకర్ భూ కబ్జా చేసిందా లేదా మీరు తెలుసుకోవాలి. అది నిజాయితీ పరుడైతే ఆయన ఆఫీసు తొలగించి మా దగ్గరకు వచ్చి మాట్లాడాలి. అంతవరకు మాట్లాడితే మాత్రం తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుంది. అసత్య ప్రచారాలను మానుకోకపోతే బీజేపీ నాయకులకు తగిన శాస్తి చెప్తామని చెప్పి మీ ద్వారా హెచ్చరిస్తున్నాం. అదేవిధంగా ఏది ఎప్పుడైతే కోర్టులో ఉందో ఆ కోర్టు వ్యవహారం తెలియదాకా ఆగకపోతే మాత్రం వాళ్ళ మీద భౌతిక దాడులకైనా సిద్ధంగా ఉన్నామని చెప్పేసి రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తే మాత్రం సిద్ధంగా ఉన్నాం. దేనికైనా రెడీగా ఉన్నామని చెప్పి సభ మీ విలేకరుల ద్వారా చెప్తున్నాను. ఈ
డైలీ సోషల్ మీడియాలో అనవసరంగా భూ కబ్జాలు అనేది తెలిసిందే బీజేపీ నాయకులతో. ఆయన రోడ్డు ఫస్ట్ తీసేసి రోడ్డు తీసిన తర్వాత మాట్లాడాలి. రోడ్డు ఆఫీస్ పెట్టుకున్నాడు. ప్లస్ ఈరోజే నిన్ననే తెలిసింది నాకు కూడా కొన్ని విషయాలు. ఈ కార్పొరేటర్ కూడా పార్కులో జాగా కట్టుకున్నాడు అనే విషయం తెలిసింది. దాని ఆర్టీఐ ప్రకారంగా మేము రాష్ట్ర వ్యాప్తంగా లాక్డౌన్ పకడ్బందీగా అమలవుతోందని డీసీపీ మహేందర్ రెడ్డి అన్నారు. హైదరాబాద్ విజయవాడ జాతీయ రహదారిపై ఉన్న చెక్పోస్టులను ఆయన తనిఖీ చేశారు. ఎల్బీనగర్, వనస్థలిపురం, హైత్ నగర్, అంబర్పేట్, కొత్తగూడెం చెక్పోస్టుల వద్ద సిబ్బంది పనితీరును పరిశీలించారు. పోలీస్ సిబ్బంది 24/7 కష్టపడి లాక్డౌన్ను కఠినంగా అమలు చేస్తున్నారని అభినందించారు. లాక్డౌన్ రూల్స్ అతిక్రమించి బయటకు వస్తే వారి వాహనాలు జప్తు చేస్తామని కూడా డీసీపీ హెచ్చరించారు. విజయవాడ రూట్, వరంగల్ రూట్, తర్వాత విజయపట్నం మాల్ సాగర్ రూట్. తెలంగాణ రాష్ట్రం అంతా లాక్డౌన్ పకడ్బందీగా అమలు చేయడం జరుగుతుంది. దాంట్లో భాగంగానే ఈరోజు నేను రాచకొండ కమిషనరేట్ ఏరియాలో విజయవాడ నేషనల్ హైవే విజిట్ చేయడం జరిగింది. ఇక్కడ ఉన్నటువంటి అధికారులు, సిబ్బంది చాలా బ్రహ్మాండంగా పనిచేస్తున్నారు. ఎవరు కూడా నియమ నిబంధనలు ఉల్లంఘించకుండా ప్రజలలో ఒక అవేర్నెస్ తెచ్చి ప్రజల భాగస్వామ్యంతో ఈ లాక్డౌన్ అమలవుతున్నది. 99.99% పబ్లిక్ ఎవరు కూడా వైలేషన్ చేయకుండా స్వీయ నియంత్రణతో ముందుకెళ్తున్న సందర్భంలో అక్కడ ఇక్కడ కొద్దిమంది తప్పులు చేసినప్పుడు మళ్ళీ మళ్ళీ రోడ్ల మీదకి వచ్చినప్పుడు వాళ్ళ మీద కఠినమైనటువంటి చర్యలు తీసుకుంటున్నాం. వాళ్ళ వెహికల్స్ సీజ్ చేస్తున్నాం. మళ్ళీ ఈ వెహికల్స్ కూడా లాక్డౌన్ కంప్లీట్ అయిన తర్వాత వాళ్ళకి రిటర్న్ చేయడం జరుగుతుంది. అయితే ఈ కరోనా మహమ్మారిని మనం జయించాలి అంటే ప్రజలందరూ కూడా దీంట్లో పూర్తి స్థాయిలో భాగస్వాములు అవ్వాలి. మనం ఈ చైన్ బ్రేక్ చేయాలి అంటే రోడ్ల మీద ఎవరు కూడా అనవసరంగా తిరగవద్దు. అదే టైంలో మనకి ఈ ఎమర్జెన్సీ సర్వీసెస్ రిక్వైర్మెంట్ ఉన్నటువంటి పేషెంట్స్ కానీ, వ్యాక్సినేషన్కి వెళ్ళే వాళ్ళు కానీ, డాక్టర్స్ కానీ, తదితర సిబ్బంది కానీ, మిగతా ఎసెన్షియల్ సర్వీసెస్ ప్రొవైడ్ చేసే అధికారులు, వాళ్ళ సిబ్బంది కానీ, వారందరినీ కూడా ఫెసిలిటేట్ చేస్తూ ఈ లాక్డౌన్ని కఠినంగా అమలు చేయడమే పోలీస్ డిపార్ట్మెంట్ యొక్క లక్ష్యం. ఆ లక్ష్య సాధనలో ఈరోజు రాష్ట్రం అంతా కూడా పోలీస్ వ్యవస్థలో ఉన్న ప్రతి ఒక్కళ్ళు కూడా పూర్తి స్థాయిలో ఇన్వాల్వ్ అయి ముందుకు వెళ్తున్నారు. చాలా కష్టపడి 24/7 పనిచేస్తున్నారు. రాష్ట్రంలో ఉన్నటువంటి పోలీస్ అధికారులు, సిబ్బంది అందరికీ కూడా నా అభినందనలు. పాలమూరు యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్గా నియమితులైన ప్రొఫెసర్ లక్ష్మీకాంత్ రాథోడ్ రాష్ట్ర క్రీడా చైర్మన్ శ్రీ అల్లీపురం వెంకటేశ్వర రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా చైర్మన్ మాట్లాడుతూ పాలమూరు విశ్వవిద్యాలయం ఉపకులపతిగా పాలమూరు బిడ్డ ప్రొఫెసర్ ఎల్బి లక్ష్మీకాంత్ రాథోడ్ను సీఎం కేసీఆర్ నియమించడం గొప్ప విషయమన్నారు. క్రీడా విభాగానికి చెందిన ప్రొఫెసర్ రాథోడ్కు అరుదైన అవకాశం కల్పించిన ఘనత సీఎం కేసీఆర్కే దక్కిందని పేర్కొన్నారు. ఈ సందర్భంగా వారికి ప్రత్యేక అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో రెజ్లింగ్ క్రీడాకారులు మోహన్ గాంధీ, బోనాల సంతోష్, టీఆర్ఎస్వి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గదరాజు చందు, ఓయూ నాయకులు కనుకుంట్ల హరీష్, కామారెడ్డి రమేష్ తదితరులు పాల్గొన్నారు. రాష్ట్రం ఏర్పడిన తర్వాత ప్రభుత్వం ఒగ్గు కళాకారులు, పూజారులపై ప్రత్యేక శ్రద్ధ కనపరచడం లేదని జంట నగరాల ఒగ్గు పూజాకారుల సంఘం వ్యవస్థాపకుడు సంజయ్ కుమార్ అన్నారు. లాక్డౌన్లో పూట గడవడం కష్టంగా మారిందని, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఒగ్గు కళాకారులకు ఆర్థిక సహాయం చేయాలని ఆయన ప్రభుత్వాన్ని కోరారు. కరోనా సమయంలో నర్సులు, ఆశా కార్యకర్తల సేవలు వెలకట్టలేనివని ఫౌండేషన్ చైర్మన్ శ్రీ గణేష్ అన్నారు. వారి పనితీరుకు సమాజం మొత్తం రుణపడి ఉంటుందన్నారు. ముందుగా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారికి మా ఒగ్గు పూజారుల కళాభివందనాలు. ఎందుకంటే తెలంగాణలో మొట్టమొదటి కళ ఒగ్గు పూజారులు, ఒగ్గు కళాకారులు. ఈ కళ ఆంధ్ర పాలకుల నుంచి కనుమరుగయ్యింది. కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు ముఖ్యమంత్రి గారు వచ్చిన తర్వాత మన తెలంగాణ కళలకు కొద్దిగా జీవం పోసినట్లయింది. వృద్ధ కళాకారులకు 1500 పెన్షన్ నుంచి 3016 రూపాయల వరకు పెన్షన్ చేయడము శుభ సూచకము. అందరి కళాకారులకు ఇది వర్తిస్తుంది. అందులో మన ఒగ్గు పూజారులకు కూడా వర్తిస్తుంది, ఒగ్గు కళాకారులకు కూడా వర్తిస్తుంది.
కుద్బుల్లాపూర్ నియోజకవర్గంలో సూపర్ స్ప్రెడర్లకు వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు, ఎమ్మెల్యే కేపీ వివేకానంద ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సూపర్ స్ప్రెడర్స్కు వ్యాక్సిన్ ఇవ్వాలని దేశంలో ఎవరికి రాని ఆలోచనను సీఎం కేసీఆర్ అమలు చేయడం సంతోషకరమని అన్నారు. ప్రజలను కరోనా నుంచి రక్షించేందుకు వైరస్ కట్టడి చేసేందుకు కూడా సీఎం అనేక వ్యూహాలు అమలు చేస్తున్నారని తెలిపారు. నిత్యం చాలామందిని కలిసేవారిని సూపర్ స్ప్రెడర్స్గా గుర్తించి వారికి వ్యాక్సిన్ వేస్తే కరోనా వ్యాప్తిని అరికట్టేందుకు అవకాశం ఉంటుందని ఆలోచనతో సీఎం కేసీఆర్ ఈ కార్యక్రమానికి వెంటనే నాంది పలికారని పేర్కొన్నారు. రాష్ట్రంలో సుమారు 30 లక్షల మంది సూపర్ స్ప్రెడర్స్ను అంచనా వేసి మొదటి విడతలో 7.50 లక్షల మందికి వ్యాక్సిన్ ఇవ్వడంతో మంచి ఫలితాలు వస్తాయని చెప్పారు. దేశంలో వ్యాక్సిన్ కొరత వల్ల ఉన్న ఈ వ్యాక్సిన్ను ఈ విధంగా ఉపయోగించి కరోనా తీవ్రతను తగ్గించాలని ప్రభుత్వం ముందుకు సాగుతుందని తెలిపారు. ఇప్పటికే కోటి వ్యాక్సిన్ల కోసం సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ గ్లోబల్ టెండర్లను ఆహ్వానిస్తున్నారని, వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చిన వెంటనే నియోజకవర్గ ప్రజలందరికీ వ్యాక్సిన్ వేయిస్తామని చెప్పారు. ఈ కార్యక్రమంలో వైద్య అధికారులు, జిహెచ్ఎంసీ అధికారులు, కార్పొరేటర్లు, నాయకులు తదితరులు పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మరి దాదాపు 30 లక్షల మందిని గుర్తించినటువంటి ఈ సూపర్ స్ప్రెడర్స్ని మరి మొదటి విడత కింద 7.5 లక్షల మందిని గుర్తించి మరి అందరికీ రాబోయే రోజుల్లో మరి వ్యాక్సినేషన్ ఇవ్వడం మరి చాలా మంచి పరిణామం. యావత్ భారతదేశంలోనే ఎక్కడ లేని విధంగా తెలంగాణ రాష్ట్రంలోనే మొట్టమొదటిసారిగా మరి గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఎంతో ఆలోచన చేసి ఈ కరోనాని అరికట్టాలంటే ఏం చేయాలని చెప్పేసి చాలా లోతుగా అధ్యయనం చేసి ఎవరైతే ప్రజలతో రోజు మరి వ్యవహారాలు చేస్తూ ఉంటారో, ఉదాహరణకి కూరగాయలను కానివ్వండి, మన జనరల్ స్టోర్స్ కానివ్వండి, వీళ్ళందరినీ కూడా గుర్తించి వారందరికీ మనం వ్యాక్సినేషన్ ఇస్తే మరి వ్యాక్సినేషన్ కింద తీసుకొచ్చి వ్యాక్సినేషన్ ఇస్తే వాళ్ళకి మరి యొక్క కరోనా మరి వ్యాప్తి చెందకుండా అరికట్టడానికి చక్కటి ఒక దారి సుగమమవుతుందని చెప్పేసి ఆలోచన చేసి మరి ఈరోజు మరి కార్యక్రమం ప్రారంభోత్సవం చేయడం చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే చాలా ప్రజలందరూ కూడా భయాందోళనతో ఉన్నటువంటి ఈ తరుణంలో మరి మొదటి అడుగుగా ఉన్నటువంటి వనరులను దృష్టిలో పెట్టుకొని మరి ఈరోజు ప్రారంభోత్సవం చేసుకోవడం, మరి కుద్బుల్లాపూర్ నియోజకవర్గంలో ఈరోజు సుమారు 5-6 సెంటర్లు ఇక్కడ గ్రేటర్ హైదరాబాద్ సర్కిల్లోనే మరి కుద్బుల్లాపూర్ సర్కిల్లో ఒకటి, జీడిమెట్ల సర్కిల్ మన రామారం సర్కిల్లో ఒకటి, కొంపల్లి మున్సిపాలిటీలో ఒకటి, ఈరోజు నిజాంపేట మున్సిపల్ కార్పొరేషన్లో ఒకటి, ఇవన్నీ కూడా అందరినీ కూడా గుర్తించి మరి వారికి అందరూ కూడా ముందే ప్రణాళికాబద్ధంగా అందరికి టోకెన్ సిస్టమ్ ఇచ్చి ఎలాంటి ఒక ఇబ్బంది